ఏ పని చేయాలన్నా శరీర సహకారం చాలా అవసరం. అందుకోసం శరీరాన్ని బలంగా ఉంచుకోవడం మరింత ముఖ్యం. శరీరం శక్తి పుంజుకోవడంతో పాటు ఎముకలు కండరాలు బలంగా తయారు కావడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఐరన్ లోపంతో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ ఐరన్ లోపాన్ని అధిగమించడం ఎలా? ఒక మనిషికి రోజువారీ ఎంత ఐరన్ అవసరమవుతుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం బలంగా ఉండాలంటే ఎముకలు కండరాలు ఆరోగ్యకరంగా ఉండాలి. బాడీలో తగినంత ఐరన్ లేనప్పుడే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు మందుల కంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆశ్రయించడం మంచిది. సాధారణంగా స్త్రీ పురుషుల్లో రోజుకు ఎంత ఐరన్ అవసరమనేది వారి వయస్సును బట్టి నిర్ధారించవచ్చు. 50 ఏళ్లలోపు మహిళలకు రోజుకు 18 గ్రాముల ఐరన్, ఆపై వయసైతే 8 గ్రాముల ఐరన్ అవసరమవుతుంది. గర్భం దాల్చినప్పుడు 27 గ్రాముల ఐరన్ తీసుకోవలసి ఉంటుంది. పురుషుల్లో ఏ వయసు వారికైనా రోజుకు 8 గ్రాముల ఐరన్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఐరన్ ఏ ఆహారంలో ఎంతెంత లభిస్తుందనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మన శరీరానికి ఐరన్ అనే ఎలిమెంట్ ఎంతో ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఐరన్ అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో ఉండే రక్తం ఏదైతే ఉంటుందో, మనకి 4.5 to 5 liters బ్లడ్ ఉంటుందన్నమాట. సో మెయిన్ కాంపోనెంట్ అనేది ఐరన్ హిమోగ్లోబిన్లో. సో ఇది ఏం చేస్తుందంటే మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మన మెటబాలిజంలో కూడా ఐరన్ అనేది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మన సెల్ మెంబ్రెయిన్స్కి కావాల్సింది, తర్వాత మన మెటబాలిజంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో శరీరంలో, అప్పుడు మనకి నీరసము, ఆయాసము, ఆకలి తగ్గిపోవడము, వర్క్ కెపాసిటీ తగ్గిపోవడము ఇలాంటివి కనబడుతుంటాయి అన్నమాట. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ముఖ్యంగా మనము ప్యూబర్టీ అటెండ్ అయిన ఆడపిల్లల్లో చూస్తూ ఉంటాము, అలాగే ప్రెగ్నెంట్ మదర్స్లో చూస్తూ ఉంటాము. సో ఈ ఐరన్ డెఫిషియన్సీని మనం సాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనకు ఎటువంటి ఆహారంలో ఈ ఐరన్ ఉంది, అది మన శరీరానికి ఎలా ఇమడుతుంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటుందో, అంటే సమతుల్యంగా ఉంటుందో, అప్పుడు మనకి కావలసిన న్యూట్రియంట్స్ అనేవి బాగా లభిస్తాయన్నమాట. సో ముఖ్యంగా మన శరీరానికి ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ సి అనేది ఎంతో అవసరం అన్నమాట. సో మనం తీసుకునే ఆహారంలో ఐరన్తో పాటు విటమిన్ సిని యాడ్ చేస్తే కనుక ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ సోర్స్. సో హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని అంటారన్నమాట. మాంసాహారులు కానివారు వేయించిన సోయాబీన్స్ తీసుకోవాలి. శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మొక్కల నుంచి నాన్ హీమ్ ఐరన్ లభిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అల్పాహారంతోనూ ఐరన్ పొందవచ్చు. వీట్ క్రీమ్, ఓట్స్, తృణధాన్యాలు ఇందుకు బాగా ఉపకరిస్తాయి. ముక్కలు చేసిన స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. గుడ్లతో కావలసినంత ఐరన్ లభిస్తుంది. ఉడకబెట్టిన, గిలక్కొట్టిన గుడ్లు తీసుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. వాటికి వైట్ లేదా వీట్ బ్రెడ్ జోడిస్తే మరింత మంచిది. ఐరన్ విషయంలో చిరుతిళ్లను ఎంత ఎక్కువ ఆశ్రయిస్తే అంత మంచిది. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పుతో మొదలెట్టి ఎండుద్రాక్ష, పీచు పదార్థాల వరకు బోలెడన్ని తినొచ్చు. నాన్ వెజ్ వచ్చేసి దీంట్లో హీమ్ ఐరన్. సో ఇవి ఏంటంటే బయో అవైలబిలిటీ, అంటే మన శరీరానికి ఇవి త్వరగా ఇముడతాయి అన్నమాట. సో దీంట్లో మనము చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ ఇలాంటివి అనేది మన శరీరానికి బాగా ఇముడతాయి. అలాగే నాన్ హీమ్ ఐరన్ ఉన్నాయి కదా, సో వీటిలో అంటే మన వెజిటేబుల్స్ కానీ, మన ఆకుకూరలు కానీ, పప్పు దినుసులు ఇలాంటివి అనమాట. సో ముఖ్యంగా మనం తీసుకునే మెయిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో గింజ ధాన్యాలు, సో సీరియల్స్ కానీ మిల్లెట్స్లో మనకి కొంతమేరకు ఐరన్ లభిస్తుందన్నమాట. సో ముఖ్యంగా మనము జొన్నలు ఏవైతే తీసుకుంటామో వాటిలో 6 మిల్లీగ్రాములు ఉంటుంది, సజ్జల్లో 8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది, గోధుమల్లో 4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది, బ్రౌన్ రైస్లో 1 మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది, వైట్ రైస్లో మాత్రం 0.5 మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందన్నమాట. అలాగే ఇవన్నీ మన చిరుధాన్యాలు కానీ ధాన్యాల్లో మనకు ఇలాంటి న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఐరన్ ఉంది. అలాగే మనము తీసుకునే ఫ్రూట్స్లో కూడా ఐరన్ ఉంటుంది. బేసిక్గా అన్నిటికన్నా రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఏంటంటే పుచ్చపండు.
దీన్ని వాటర్ మెలన్లో మనకి ఏంటంటే 8 to 9 milligrams ఆఫ్ ఐరన్ లభిస్తుంది అన్నమాట. అలాగే దానిమ్మలో 4 milligrams, సీతాఫల్లో 4 milligrams, సపోటాలో 3 milligrams, పైనాపిల్లోను 2 milligrams మనకి ఇలా ఐరన్ లభిస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడంతో మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా లభిస్తుంది. అలాగే టీలో కూడా కొన్ని యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది కూడా మన ఐరన్ అబ్జార్ప్షన్ని హిండర్ చేస్తుందన్నమాట. సో ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళు టీ కూడా తగ్గించుకోవడం కానీ మానేస్తే చాలా మంచిది. తాజా పండ్ల నుంచి లభించే ఐరన్ శరీరానికి ఎంతో ఉపయోగకరం. సమ్మర్ ట్రీట్గా చెప్పుకునే పుచ్చపండులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఒక చిన్న ముక్క తిన్నా చాలు, 0.69 grams ఐరన్ శరీరానికి అందుతుంది. అలాగే అరటి పండు, యాపిల్ పండ్ల ద్వారా ఐరన్ పొందవచ్చు. డార్క్ చాక్లెట్స్ 3 ounces పీస్ తీసుకుంటే 7 grams ఐరన్ లభిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఐరన్ లోపం ఉందని నిర్ధారణ అయినట్లయితే వెంటనే ఐరన్ లభించే ఆహారాలను తీసుకోండి. మీ మెరుగైన ఆరోగ్యానికి బాటలు వేసుకోండి. చూసారిగా, శరీరానికి శక్తి సమకూరాలంటే ఐరన్ తప్పనిసరి. ఐరన్ లోపం శక్తిహీనమైన శరీరాన్ని మరింత ఇబ్బంది పెడుతుంది. ఔషధాల ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్ను సమకూర్చుకోవడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఐరన్ పొందడం ఎంతైనా శ్రేయస్కరం. మనం తీసుకునే ప్రతి ఆహారంలో ఎంతో కొంత ఐరన్ ఉంటుంది. వాటిని తీసుకోవడంలోనే జాగ్రత్త వహించాలి.